మయోసైటిస్ వ్యాధిని బారిన పడి కోలుకుంటున్న సమంత కొన్నాళ్ళ విరామం తర్వాత చిత్రీకరణలో మళ్లీ బిజీ అయ్యారు. సీటాటెల్ వెబ్ సిరీస్ కోసం రంగంలో దిగిన ఆమె పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన శిక్షణ తీసుకుంటున్నారు. నాకు ఇష్టమైన వ్యక్తి అంటూ పేర్కొంటూ తన ట్రైనర్ని పరిచయం చేశారు. తానెవరో కాదు, హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్. ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియోలో యానిక్తో సమంత బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. నైనితాల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతతో అంటూ సమంత సమాచారం ఇచ్చారు. నీం కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించినట్టు ఇంకో పోస్ట్ చేశారు. ఇటీవల యశోద చిత్రానికి మరి యానిక్ పనిచేశారు. సిటాండెల్ కోసం ఇప్పుడు మరోసారి కలిశారు. వరుణ్ ధవన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సిరీస్ ఇది. రాజ్ డికే దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఖుషీ సినిమా చిత్రీకరణ సమంత మార్చిలో పాల్గొంటారని సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన శాకుంతలం చిత్రం 14 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది. సమంత ఇప్పుడు ఎంతో చక్కగా మరి తన బాధలని అనారోగ్యాన్ని పక్కన పెట్టి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మరి ఇలా ప్రాక్టీస్ చేస్తుందంటే తన వర్క్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంత చలిలోనూ సమంత పోరాటాని కోసం సిద్ధమైంది. అందుకే లైఫ్లో ఎలాగైతే పోరాడిందో చలితో పోరాడలేనా అంటూ సమంత చేసినటువంటి ఈ పోస్ట్ని బట్టి అర్థమవుతోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు యానిక్ బెన్తో కలిసి స్టంట్లు చేస్తూ ఈమె ఇంకాసారి కూడా యశోద సినిమాలాగా ఫైట్స్ చేయడానికి సిద్ధమవుతోందని అర్థమవుతోంది.